You are going to get a competition from him. Yes, sir. Don't compete, let us do one thing. Idhra kalisi act cheyandi okka cinema lo. సరే కానీ మా కొండను ఎవరు రికగ్నైజ్ చేయలేదంటే స్టేజ్ మీద నాకు చాలా బాధగా ఉంది. మీరు పిలవలేదు, పిలిచారా? దట్ ఈస్ కొండ, దట్ ఈస్ కొండ. కరెక్ట్ అన్నా, తన యాటిట్యూడ్ అదే. అంటే డైలాగులు కూడా అలా ఉన్నాయి సార్, అంత బ్యూటిఫుల్ ఉన్నాయి, వాచ్ ద ఫీల్. అందుకే నేను కూడా చెప్తాను, ఓ ఈ అమ్మాయి కానీ ముందులే, ఇప్పుడు ఈ సినిమా కానీ నెక్స్ట్ సినిమాకి వస్తుందేమో. ఓకే అమ్మా. సార్ మీరు, నేను ఒక, మీరు ఫస్ట్ డే నాకు చెప్పారు లైక్ దివ్య మేడం మీ డాటర్ లాగా, మీ డాటర్ నా చేతిలో పెట్టినని. మీకు ఎట్లా అనిపించింది సార్? సార్ అదే మేడం ఫస్ట్ నా స్క్రిప్ట్ కి డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు చూసి పంపించారు కదా, ఓకే వెళ్ళి చెయ్యాలి, ఎందుకంటే చాలా స్క్రిప్ట్స్ వచ్చి ఉంటాయి మేడంకి, బట్ ఈ స్క్రిప్ట్కి వెళ్ళి చేయాలి మీరు అన్నాం కదా సార్, అప్పుడు ఏమనిపించింది సార్? ఈ అబ్బాయి చేస్తాడు కంప్లీట్ అట్లే మన చేస్తే బాగా చేస్తాడు, లేకపోతే ఎక్కడ సడన్ గా పేపర్లో డైరెక్టర్ చేతిలో దెబ్బతిని హీరో చచ్చిపోయాడని బాగా చేస్తాడు. ఏదో అది కానీ ఇది కానీ ఏదో డౌట్ అనుకున్నాను, నువ్వు బతుకున్నావు కాబట్టి బాగా చేసేవారు అన్నమాట. సార్ మీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది డైరెక్టర్స్ వచ్చారు సార్? ఎవరు వచ్చారు దగ్గర నుంచి? ఏమో జ్ఞాపకం లేదు, కానీ ఫస్ట్ ఫస్ట్ లేడీ డైరెక్టర్ ఎంఐ అనుకుంటాను. మీ పేరు నిలబెడద్దు అనుకుంటున్నారా? నా పేరు ఉంటే కదా నిలబెడతాను. మీరు మరి మమ్మల్ని టార్గెట్ చేశారు అనేది చెప్పుంటాను పప్పు గారు, మా బండా నాకు తెలుసా చెప్పండి కొండ. అంటే మీ దగ్గర నుంచి మీ కాంపౌండ్ నుంచి ఇద్దరు పిల్లలు వచ్చి ఒక అద్భుతాన్ని నిజంగా, మేము అంటే నేను సినిమా చూసాను కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను, నేను కూడా ఒక రివ్యూ రైటర్ కాకుండా ఖచ్చితంగా నాకు నచ్చింది, లేదంటే నేను వీళ్ళ టీం వేసుకొని ఇంకా 6 నెలలుగా నేను తిరగదు. చాలా నచ్చింది సార్ నాకు పర్సనల్ గా, చాలా నచ్చింది నాకు సార్. వింటున్నాను అక్కడక్కడ, బట్ రియల్ టెస్ట్ ఇస్ ఇన్ ద థియేటర్, అక్కడ కూడా జనం చాలా బాగుందంటే దట్ మై రియల్ హ్యాపీనెస్, ఐ వాంట్ ఇట్, ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇట్. 100% మీ బిడ్డలు అన్నప్పుడు ఆటోమేటిక్ ఉంటది, అది వేరే విషయం. నేను ఆర్యన్ చూసి, మీరు ఓకే అని దివ్య గారితో ఎలా చెప్పారు సార్? ఆర్యన్ చూసినాక ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఎవరైనా సరే డబ్బు పెట్టి నిర్మాతకి డబ్బు రావాలనుకోవాలి, ఒక దర్శకుడు గారికి పేరు రావాలనుకోవాలి. ఆర్యన్ వచ్చి చూడగానే ఒక కొత్త హీరోతో ఎందుకమ్మా మనకి రిస్క్ ఎందుకు అని చెప్పలేదు అండి? ఒక విషయం అండి, నాకు వై నాగేశ్వరరావు గారు పేరు డైరెక్టర్, పాత డైరెక్టర్, ఆయన సుమంతో 2 సినిమాలు తీశారు. ఆయన చెప్పాడు నాతో, ఒకసారి సుమన్ దగ్గర ఖర్చు చెప్తుంటే సుమన్ అలా 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 అంటున్నాడంట, చూడు సుమన్ నీకు రాఘవేంద్రరావు గారు కోదండరామరెడ్డి గారు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, నీకు ఉంటుంది. చిరంజీవి గారు బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తే బాగుంటుంది, నాకు ఉంటుంది. నీ కోరిక నా కోరిక రెండు తీరే కాదు, నాకు నువ్వు నీకు నేను సినిమా చేద్దాం. కొత్త అమ్మాయి సినిమా డైరెక్షన్ రావటమే చాలా కష్టం, వచ్చిన వాళ్ళతోటి రాయైనా సరే దాన్ని పెదలు పెట్టి వజ్రలా చేస్తేనే డైరెక్టర్ తన గొప్పతనం, వజ్రాన్ని వజ్రలా చూపిస్తే సంతోషం, దొరికింది వజ్రం అయితే, కానీ రాయిని వజ్రంలా తీర్చిదిద్దితే అది ఇంకా గొప్ప.